ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల మండలం చిన్నగూడుపాడు గ్రామంలో సర్పంచ్ వల్లభనేని పవన్ మల్లికార్జున ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు ఆధునిక దేవాలయాలుగా వివరించారు. రైతులు ప్రతి ఒక్కరూ రైతు భరోసా కేంద్రంలో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతే రాజు అను నానుణ్ణి సార్థకం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చైతన్, డిఎల్పీఓ నారాయణ రెడ్డి, పెద్దడోర్నాల మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, జెడ్పీటీసీ లతాబాయ్, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, షేక్ అబ్దుల్ మజీద్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి, చిన్నగుడిపాడు సర్పంచ్ పవన్ మల్లికార్జున, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. ఇక్కడ కూడా మరి తొందరగా కంప్లీట్ చేసి ఉండొచ్చు మరి పవన్ గారు అనొచ్చు. అవే కాకుండా 40 లక్షల రూపాయలతోటి సిసి డ్రైన్లు వెంబడిపడి పోరాడుకొని మంత్రి గారి దగ్గర నుంచి లెటర్లు తీసుకొని నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి అన్నింటినీ సేకరించుకొని పనులు కూడా పూర్తి చేసి వాటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి పెట్టడం అనేది, దానితో పాటు 10 లక్షల రూపాయలు సిసి రోడ్లు పెట్టడం అనేది ఇందాక చెప్పినట్టు ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళకి డ్యూటీకి సంవత్సరం కాలేదా? సర్పంచ్ డ్యూటీకి సంవత్సరం కూడా కాలేదనుకుంటా. అయినా కూడా 7 డీప్ బోర్లు 17.5 లక్షల రూపాయలతోటి పంట పొలాలకు పోవడానికి దారులు, గ్రావెల్ రోడ్లు 30 లక్షల రూపాయలతోటి మొత్తం 1,76,80,000 రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు గ్రామాల్లో ఈ గ్రామంలో నిజంగా ఈరోజు పూర్తి చేసి ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భం చాలా చాలా సంతోషం. ప్రతి గ్రామానికి ఈరోజు చిన్నగుడిపాడు ఆదర్శంగా నిలబడాలి. దోర్నాల మండలమే కాదు, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో అడుగు పెడితే ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలతో కానివ్వండి, ఈ యొక్క స్థానిక పరిపాలనకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఈ భవనాల ఓపెనింగ్ కానివ్వండి జరుగుతూ ఉంటే ఒక్కసారి మన జనహృదయ నేత, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన రైతు పాలిట ప్రతినిధి, కడుపు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత వర్గాలకు దిక్కులు చేయనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఇనాగ్రేషన్ కోసం వచ్చిన విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న డిపిఓ గారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సో అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సచివాలయం వ్యవస్థ అనేది కొత్త వ్యవస్థ. ఇది 3 సంవత్సరాలకే కొత్తగా 2 సంవత్సరం మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏ సంక్షేమం పథకం కానా కానీ అది మనకి సచివాలయం వ్యవస్థ ద్వారానే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా 10, 12 ఫంక్షనరీస్, డిఫరెంట్ వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్న ఫంక్షనరీస్ అందరూ ఉన్నారు. పంచాయత్ సెక్రటరీ కానీ, డిజిటల్ అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, బీఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, గ్రేట్ ఫోర్, గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి సచివాలయం వ్యవస్థలో అందుబాటులో ఉండేలాగా వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో మనం చూసినప్పుడు ఆరోగ్యానికి వస్తే ఏఎన్ఎం 2 సంవత్సరాల్లో మనకి కోవిడ్ అన్ని ఫీవర్ సర్వే కానీ అన్ని ఒక కార్యక్రమం కూడా సచివాలయం వ్యవస్థ ద్వారా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కూడా అందరూ పనిచేసాం కాబట్టి మనం ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ కోవిడ్ బారి నుంచి బయటపడడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారులు ఎన్నిక అనేది మనం సచివాలయంలో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సర్వే చేసిన తర్వాత వాళ్ళ పేర్లు అనేది ప్రతి ఒక్క సచివాలయంలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ అర్హత జాబితాని ప్రతి ఒక్కరు వెరిఫై చేసుకొని దాని తర్వాత అర్హులున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు దాన్ని మళ్ళీ ఇన్ఫామ్ చేయడం జరగాలి. ఈ సోషల్ ఆడిట్లో అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరు పేరు చేర్చాల్సి వస్తుంది.
అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పంచాయతీకి పంచాయతీ వరకు గ్రామ మరి సహాయకులు చూస్తూ ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇక ఇంటింటికి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ గ్రామంలో ఏదైనా సమాచారం కావాలి ఇంటింటికి అంటే మేము ఈ మీటింగు మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సమాచారం కావాలని అడిగితే మీటింగ్ అయ్యే లోపల ఏ ఇంట్లో ఎంతమందికి పెన్షన్ వచ్చింది లేకపోతే ఎంతమంది పెన్షన్ రాలేదు లేకపోతే ఎంతమందికి మరి రేషన్ కార్డులు ఉన్నాయి లేకపోతే ఆధార్ కార్డులు ఉన్నవి లేనివి చెప్పగలిగే పరిస్థితుల్లో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి వ్యవస్థ కానివ్వండి ఈరోజు అందుబాటులోకి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఇందాక మేము మీటింగ్ మొదలుపెట్టినప్పుడు ఆయన వచ్చి నా ముందు వచ్చి చేతులు అడుగుతా ఉన్నాడు నాకు బియ్యం కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు రాలేదని. ఆ పెద్ద ఆయనకు నేను చెప్పేది ఏంటంటే నన్ను అడిగి ఉపయోగం లేదు. ఈరోజు ఎమ్మెల్యే చేతిలో కాదు, ఎండిఓ చేతిలో కాదు, కలెక్టర్ చేతిలో కాదు, జేసీ చేతిలో కాదు, మీ ఇంటికి వచ్చే వాలంటీర్ చేతిలో ఈరోజు నీకు నీ యొక్క భవిష్యత్తు మొత్తం ఉందనే సంగతి కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నీ మనవి చేస్తా ఉన్నా. నీ దగ్గర ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు పెన్షన్ చెప్పి నీకు ఏదైనా సమాచారం కావాలంటే మీటింగ్ అయ్యే లోపల నీకు ఎందుకు రాలేదు కూడా నేను చెప్పగలిగే పరిస్థితి ఉంది. గ్రామ వాలంటీర్ ఉన్నాడు, నీ ఇంటికి పంపించగలను. నీకు ఎందుకు రాలేదు, నీకు ఆధార్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా లేకుండా నీ ఇంట్లో ఒకటికన్నా ఎక్కువ పెన్షన్లు ఉన్నాయా, రెండు పెన్షన్లు ఉన్నాయా, లేకపోతే నీ వయసు సరిగలేదా, లేకపోతే నీ సరిపోలేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేకపోతే నీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఈ రిజిస్టర్లో నీకు సంబంధించినటువంటి ఆ భూమి రికార్డింగ్ పరిమితులకు మించి ఉన్నాయా లేదా, ఇలాంటి సమాచారం అంతా ఈరోజు మనకు అందుబాటులో ఉందనే సంగతి కూడా మీ అందరికీ అభివృద్ధి చెందడమే కాకుండా సచివాలయ వ్యవస్థల ద్వారా వాలంటీర్లను నియమించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ ప్రతి గడప గడపకు చేరేలా చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు అన్ని గ్రామంలో దొరికేటట్టు వారికి కావాల్సిన రుణాలను కూడా అందజేస్తున్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ అద్దం పట్టేలా కార్పొరేట్ సంస్థల కంటే అందంగా తయారు తీర్చిదిద్దినందుకు అందులో భాగంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఉండడం కూడా మన అదృష్టకరంగా భావిస్తూ అలాగే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రతి గ్రామంలో 250 జనాభా ఉన్న చోట వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో నిర్మించాలని భావించి ఈరోజు చిన్నగుడిపల్లిలో నిర్మించడం చాలా ఆనందకర విషయం. అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారి సలహాల సూచనల మేరకు మన అండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చిన్నగుడిపాడులోని పవర్ణ గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, వారికి ధన్యవాదాలు అభినందనలు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ మన పవర్ణ గారిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇంకా ఇటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.